హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెన్సీస్ కుకింగ్ ఆర్ట్స్ నేను మీ శ్రీ విద్యాని ఈరోజు జంతికలు గుల్లగా టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం మీరు నేను చూపించిన ఇదే కొలతలతో ఇది ఈ ప్రకారంగా చేస్తే జంతికలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను మీరు గ్లాస్ కానీ కప్పు కానీ ఏ అయినా కూడా సేమ్ అదే గ్లాస్ తో తీసుకోవాలి ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని స్టవ్ ఆన్ చేసి దాని మీద మందంగా ఉన్నటువంటి గిన్నె పెట్టుకోవాలి అందులో ఈ మినపప్పుని మీడియం ఫ్లేమ్ లో బాగా రోస్ట్ చేసుకోవాలి ఇది రోస్ట్ అవ్వడానికి ఎనిమిది తొమ్మిది నిమిషాల వరకు టైం పడుతుంది చూడండి మినపప్పు ఈ విధంగా బాగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మినపప్పు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ బియ్యాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి చూడండి బియ్యం బాగా రోస్ట్ అయిపోయి ఇప్పుడు వీటిని ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది పెసరపప్పు ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా అదే గ్లాస్తో సగం పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఈ పెసరపప్పుని మీడియం ఫ్లేమ్ పైన బాగా రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టొద్దండి హై ఫ్లేమ్ పెడితే ఇవి రోస్ట్ అయినట్టు ఉంటే కానీ లోపల పచ్చిగానే ఉంటుంది చూడండి ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇవన్నీ కూడా బాగా చల్లగా అయిన తర్వాత ఈ విధంగా మెత్తటి పౌడర్లా చేసుకోవాలి మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు లేదా పౌడర్ పౌడర్లాగన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒకటిన టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రెండు టీ స్పూన్ల కారము ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా సమానంగా సరిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరిగించినటువంటి వేడి వెన్నని నాలుగు టీ స్పూన్ల వరకు ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి వెన్న వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుని తర్వాత చేత్తో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం గోరువెచ్చటి నీళ్ళు కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఒకటేసారి నీళ్ళు ఎక్కువ పోసేద్దండి లూజ్ అయిపోతుంది ఈ లూజ్ అయిపోతే మనం ఆయిల్లో వేసినప్పుడు ఇది జంతికలు అనేవి నూనెను బాగా పట్టేస్తుంది చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి పిండి ఇలా ఉండాలి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఈ షేప్లో ఉన్నటువంటిది తీసుకోవాలి జంతికలు వేసుకోవడానికి ఇప్పుడు ఈ జంతికల గొట్టంలోకి నూనె అప్లై చేసుకోవాలండి ఆ గొట్టం మొత్తం కూడా నూనెని సమానంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని దాన్ని బాగా ఇలా పొడుగ్గా సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసేసుకొని దీని దాన్ని జంతికల గొట్టంలో పెట్టేసుకోవాలి పెట్టేసి కొంచెం వెల్త్గానే పెట్టాలి మరీ ఫుల్గా పెట్టేయకూడదు పిండి ఇప్పుడు ఈ విధంగా దీన్ని మూతతో క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూడండి ఇలా మనం కొంచెం పిండి వేసినప్పుడు అది ఇలా పైకి తేలాలి అలా తేలితే నూనె బాగా వేడెక్కినట్టు ఇప్పుడు ఇక్కడ చూపించినట్టు ఈ విధంగా మనం జంతికల్ని ఒత్తుకోవాలి ఒకటే చోట వేయకుండా సమానంగా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతికలు ఒత్తుకోవాలండి హై ఫ్లేమ్ అయితే వేడెక్కుతుంది చూడండి ఈ విధంగా ఒక సైడ్ కాలిపోయింది ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ